జిల్లాలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురడంతో పెన్నమ్మకు భారీగా వరద నీరు పరవళ్లు తొక్కుతోంది। పెన్నమ్మ పరవళ్లను చూడడానికి ప్రజలు జాతీయ రహదారిపై బారులు తీరారు। దీంతో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు 4 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి। ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ గౌడ్ అందిస్తారు। గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి। అయితే మనం ప్రస్తుతం పెన్నా నది పరివాహక ప్రాంతమైన జాతీయ రహదారిపై ఉన్నాం। అయితే మన వెనక వైపే విజువల్స్ లో చూస్తున్నాం ఎలాగా నీళ్ళతో వరద నీరుతో ఇల్లు ఎలా మునిగిపోయి ఉన్నాయి। భారీగా మొత్తం దాదాపుగా 200 ఇల్లు నీట మునిగి ఉన్నాయి। పెన్నమ్మ ఒడిలోకి వెళ్లిపోయి అయితే లోతట్టు ప్రాంతాలు జలమయమయడానికి కారణం కూడా ఇగు ప్రాంతాల్లోనే భారీ వర్షాలు కురవడం వల్ల వరద వేల లక్షల క్యూసికల నీరును కూడా సోమశిల జలాశయానికి అయితేమీ కండలేరు డ్యాంకి అయితేనేమి ఈ స్వర్ణముఖి నది కాలంగి కైవల్య నది కాని ఇలాగ పంబలేరు వాగు కూడా పరవలు తొక్కుతూ రోడ్లపై జాతీయ రహదారులపై కాని ప్రధాన రోడ్లు కూడా అన్ని జలమయమయ్యాయి। ఎక్కడెక్కడ జనజీవన స్రవంతి నిలిచిపోయింది। అయితే ప్రస్తుతం ఇవన్నీ నీట మునిగిన వాటిని స్థానికంగా ఉండే ప్రజలు కానీ ఇట్లా వెళ్ళే జాతీయ రహదారిపై వెళ్ళేవారు మన విజువల్స్లో కూడా చూస్తున్నాం వారు ఎలాగ వెహికల్స్ ఆపేసి ఎలాగ చూస్తున్నారు। ఇలా అంతేకాకుండా ఒకరికొకరు సెల్ఫీలు తీసుకుంటూ మొత్తం వెహికల్స్ రోడ్డుపై జాతీయ రహదారిపై నిలపదల ఉంది। అయితే దాదాపుగా ట్రాఫిక్ జామ్ కూడా ఇలాగ ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది। ఈ వాహనాలు రోడ్లకి రోడ్డు మీద జాతీయ రహదారి మీద అడ్డంగా పెట్టడంతో దాదాపు భారీగా దాదాపు 4-5 కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి। ఇది పెన్నా నది వంతెన రోడ్డుకి జాతీయ రహదారికి అటు కానీ ఇటు కానీ వాహనాలు నిలిపేసి సెల్ఫీలు తీసుకుంటూ ఇట్లాగా పెన్నా నది ఏ విధంగా ఉగ్రరూపం దాల్చింది ఏ విధంగా పారుతుంది అనేది ప్రజలు కూడా తండోపతండాలకు వచ్చి చూస్తూ ఉన్నారు। అయితే భారీగా ఇల్లులైతే భారీగా ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పవచ్చు। ఎందుకంటే ఇల్లులు కూడా దాదాపు 200-300 ఇల్లు భగత్ సింగ్ కాలనీకి సంబంధించి మునిగిపోయి అలాగే జనార్దన్ రెడ్డి కాలనీ కానీ ఇటు చూస్తే వైకుంఠపురం సంబంధించి కానీ ఓవరాల్గా చూస్తే మొత్తం దాదాపుగా నెల్లూరు నగరంలో 300-500 ఇల్లు పాక్షికంగా కానీ పరోక్షంగా కానీ మొత్తం దెబ్బతిని పూర్తిగా ధ్వంసం దెబ్బతిన్నాయని చెప్పవచ్చు। ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగిందని కూడా చెప్పవచ్చు। కానీ ప్రాణ నష్టం మాత్రం జరగకుండా మాత్రం ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ పోలీసు అధికారులు కానీ సమన్వయంతో ప్రాణ నష్టం జరగకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజన సదుపాయాలు మంచినీటి సదుపాయాలను కల్పిస్తూ మౌలిక సదుపాయాలను కూడా కల్పించే పునరావాస కేంద్రాలు కల్పిస్తున్నారు। ఇది నెల్లూరు నగర తాజా పరిస్థితి। మల్లికార్జున్ న్యూస్ నౌ నెల్లూరు।